రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్ని నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నా చేపట్టాలని పిలుపునిచ్చిన సందర్భంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో నాయకులు తెరాస ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి వేములవాడలో భారీ ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన తెలపడం జరుగుతుందని, యాసంగి పంటను కేంద్రం కొనుగోలు చేయాలని, నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఇప్పటికే డీజిల్ పెట్రోల్ ధరలను పెంచి మధ్య చిన్న తరగతి కుటుంబీకులకు అన్యాయం జరిగిందన్నారు. నల్ల చట్టాలను వెనుకకు తీసుకుని రైతుకు సంబంధించి అన్ని ప్రోత్సాహకాలు అందించి తెలంగాణ రైతులకు న్యాయం చేయాలన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా వారం రోజులు ఢిల్లీలో ఉండి ప్రధానమంత్రి ఇతర మంత్రులను కలిసి రైతులకు సహాయం చేయాలని అభ్యర్థించారని, కానీ వారు ఇప్పటి వరకు స్పందించకపోగా ఇక్కడ బీజేపీ నాయకులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్దేనని, తెలంగాణలో రైతులకు రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా ఇలా ఎన్నో కార్యక్రమాలు రైతు కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఏమీ చేయకపోగా యాసంగి పంటను కొనలేమని అంటున్నారని తెలిపారు. ఇక్కడ ప్రతిపక్ష నాయకులు వరి పంటనే వేయాలి అని రైతులను తప్పుతో పట్టిస్తున్నారు. ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు ఉచిత కరెంట్ అందిస్తున్నారని, రైతులు ఉత్పాదకత శక్తిని పెంచి దేశంలో తెలంగాణ 2వ స్థానంలో ఉందన్నారు. ఎకరానికి రైతుకు 10,000 పెట్టుబడి సహాయం అందిస్తూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 420 కోట్లు అందించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతని, పంట మార్పిడి ద్వారా రైతులు అధికంగా అభివృద్ధి చెందుతారని, అలాగే భూసారం పెరిగి అధిక దిగుబడి ద్వారా రైతులు మార్కెట్ను తట్టుకొని వ్యవసాయం చేయగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవి, ఎంపీపీలు గంగం స్వరూప, బైరగోని లావణ్య, బూరా వజ్రమ్మ, జెడ్పీటీసీలు యేషవాణి, మ్యాకల రవి, గట్ల మీనయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్లు గడ్డం హనుమాన్లు, పొన్నాల శ్రీనివాసరావు, ఫ్యాక్స్ చైర్మన్లు, రైతు సమితి మండల కన్వీనర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దయచేసి అందరు అక్కడనే ఉండాలి, ఎక్కడ వాళ్ళు అక్కడనే ఉండాలి. దయచేసి వెనుక ముందరు కూడా, దయచేసి ఇక్కడ ముందున్న వాళ్ళు కూడా, జై కిసాన్. శాసన సభలు విచ్చేస్తున్నా. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేసుకుంటూ ఈ నిరసన కార్యక్రమం కేంద్రం యాసంగి వర్గాన్ని కొనాలనేటువంటి డిమాండ్తో జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా తెలంగాణ రాష్ట్రాన్ని 60 సంవత్సరాల మరి వ్యవసాయ సంక్షోభం నుంచి 7 సంవత్సరాలలోనే సాగునీరు, రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, మరి అన్ని రకాల సహకారంతో
దేశంలోనే ఒక రెండవ స్థానంలో అన్నపూర్ణగా తీర్చిదిద్దినటువంటి సందర్భాన్ని మనం అందరం చూస్తున్నాము. సాక్షాత్తు గౌరవ ప్రధానమంత్రి గారి పార్లమెంట్లో ఈ విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పోయిన సంవత్సరం తెచ్చినటువంటి నల్ల చట్టాల పర్యవసనంగా అందులో భాగంగానే కేంద్రం ఒక ఉండి వైఖరి అవలంబిస్తూ బట్టను కొనము అనేటువంటి ఒక మరి పాలసీని తెలంగాణ వైపు రుద్దుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణ రైతు మరి ఇప్పుడిప్పుడే సాగునీరు అందిన తరుణంలో మరి పంటలు వేసుకుంటూ బతుకు తెరువు కోసమే కాదు లాభాల కోసం వ్యవసాయం కూడా అనేటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి మా రైతుకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. ఖచ్చితంగా వచ్చే యాసంగిలో కూడా బట్టను కొన్నట్టయితే అంతేకాకుండా దూరదృష్టితో అంచెలంచెలుగా పంట మార్పు చేయడం కొరకు కూడా మా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అన్ని ప్రణాళికలు వేస్తున్నారు. కానీ ఒక మొండి వైఖరితో పంజాబ్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొంటాం, ఇక్కడ మేము కొనమనేటువంటి ఒక పరిస్థితి, అక్కడ కొనమని చెప్పి మరి ఇక్కడున్న నాయకులేమో రైతులను రెచ్చగొట్టి మీరు వరి వంట వేయాలి అనేటువంటి ఒక మరి ఒక కాన్ఫ్లిక్ట్ను ఒక పరిస్థితిని సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించము, దాన్ని రైతన్నలకు ప్రజలందరికీ తెలియజేస్తామనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వేములవాడ నియోజకవర్గానికి వస్తే 55,000 ఎకరాలకు ఇవాళ ఇళ్ళంపేరు నీళ్ళు వచ్చి రైతులు బ్రహ్మాండంగా 2,000 పదహారు పంటలు పండించుకుంటున్నారు. రైతు బంధు కింద 450 కోట్ల రూపాయలు ఒక 62,000 రైతులకు ఈ నియోజకవర్గానికి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతుకు చేరుకున్నాయి. మా రాష్ట్రంలో రైతుకే ప్రభుత్వం పెట్టుబడి పెట్టి నీళ్ళిచ్చి కరెంట్ ఇచ్చి ఎరువులు ఇచ్చి విత్తనాలు ఇచ్చి ఒకవేళ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా కూడా రైతు భీమానిచ్చి ఆదుకుంటున్నటువంటి ఏకైక రాష్ట్రం మా తెలంగాణ రాష్ట్రం. అట్లాంటి రాష్ట్రాన్ని మీరు మరింత ప్రోత్సహించేది పోయి మరింత దానికి వసతులు కల్పించేది పోయి వెసులుబాటు కల్పించేది పోయి ఒక శిక్షలాగా మరి ఈ రాష్ట్రం వైపు కక్ష సాధింపు విధంగా ప్రవర్తించడం అత్యంత దురదృష్టకరం. దానికి వ్యతిరేకంగానే మేము ఈ నిరసన తెలుపుతూ ఇప్పటికైనా కూడా కేంద్రమా కన్ను తెరువు రైతుతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదు. కాబట్టి మీరు తెచ్చినటువంటి నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణను గౌరవించి తెలంగాణను అక్కున చేర్చుకొని ఒక కొత్త రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడంలో మీవంతు సంపూర్ణ సహకారం మీరు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ తెలియజేసుకున్నాను. జై తెలంగాణ.